మన నాయకుల రికార్డులు కానివ్వండి, పార్టీ రికార్డులు కానివ్వండి, ఈ అన్ని బద్దలు కొట్టాలంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరిగి రాయాలన్నా, రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరిగి రాయాలన్నా, అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అన్స్టాపబుల్. ఎంతో మంది అన్నారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఉండదని ఎంతో మంది అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో ఒక్కసారి తెలుగు జాతినే ఆలోచించమని సభాముఖంగా నేను కోరుతున్నా. అయ్యా, దేశానికే అభివృద్ధి ఏంటో చేసి చూపించాడు మన రాముడు చంద్రన్న. ఆనాడు హైదరాబాద్ కి ఐటీ తీసుకొస్తే చాలా మంది ఎగతాళి చేశారు. ఒక పెద్ద మనిషి చెప్పాడు కంప్యూటర్లు ఏమైనా భోజనం పెడుతుందా అని. ఆనాడు హైటెక్ టవర్ కడితే ఈ అంత దుబారా ఖర్చులు, దీనివల్ల ఒక్కరికైనా ఉద్యోగం దొరుకుతుందా అని వాళ్ళు ఆయన చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నా, హైదరాబాద్ కి ఇంత ఆదాయం వచ్చిందంటే దానికి కారణం ఆనాడు మన రాముడు చంద్రన్న వేసిన పునాది. ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల ఒక గోల్డెన్ బాత్ని, బంగార బాత్ని మనం కోల్పోయాం. అందరం ఆవేదన చెందాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ హైదరాబాద్ కి దీటుగా ఒక ప్రజా రాజధానిని మన ప్రాంతం అమరావతికి తీసుకొస్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నినాదం ఒకటే, పరిపాలన ఒకే దగ్గర ఉండాలా కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని. ఆయన లక్ష్యం ఒకటే, ఆంధ్రాకి ఒక హైదరాబాద్ కాదు, ఆనాడున 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి ఒక హైదరాబాద్ ఏర్పాటు చేయాల లక్ష్యంతో ఆయన పనిచేశారు. మనం చూస్తే అనంతపూర్ జిల్లా రాయలసీమకి చాలా వెనుకబడిన జిల్లా. అలాంటి అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత మన రాముడు చంద్రన్నది. అంతేకాదు, కర్నూలుకి సోలార్ ఎనర్జీ ప్లాంట్లు తీసుకొచ్చాం, సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం, మెగా సీడ్ పార్కులు తీసుకొచ్చాం. కడప జిల్లాకి రాయలసీమ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. మన చిత్తూరు జిల్లాకి ఎవరు ఊహించిన విధంగా ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు మనం తీసుకొచ్చాం. ఆ పరిశ్రమల్లో 10,000 మహిళలు ఈరోజు పనిచేస్తున్నారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాకి వందలాది పరిశ్రమలు మనము తీసుకొచ్చాం. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకు ఏకంగా ఒక పేపర్ మిల్క్ ఒప్పందం కుదిరించుకున్నాం. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఒక ఫార్మాసిటీ కూడా తీసుకొచ్చాం. ఇంకా తూర్పు పశ్చిమ గోదావరికి వస్తే పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహించాం, డిఫెన్స్ పరిశ్రమలు తీసుకొచ్చాం, పోర్ట్ రంగాన్ని కూడా మనం ముందరికి తీసుకెళ్లాం. ఇంకా విశాఖపట్నం, ఇప్పుడు చెప్తున్నాడే ఈ జగన్ రెడ్డి విశాఖపట్నం గురించి, ఆ విశాఖపట్నానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 100,000 కోట్ల పెట్టుబడి ఐటీ రంగంలో నేను తీసుకొచ్చాను. అదానీ డేటా సెంటర్ ఏమి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏమి, కాండియంట్ ఏమి, అనేక ఫార్మా సంస్థలన్నీ, ఇవన్నీ మన విశాఖపట్నం తీసుకొచ్చా. ఇంకో పక్కన విజయనగరానికి ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండాలని భోగాపురంని మనం తీసుకొచ్చాం. ఇంకా శ్రీకాకుళం కూడా నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ పరిశ్రమలు అక్కడ పెట్టేదానికి భూములు మనం కూడా కేటాయించాం. ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్తున్నా, అభివృద్ధి చేసి చూపించిన ఘనత మన రాముడు చంద్రన్నది. అంతేకాదు, ఆనాడు 13 జిల్లాల్లో ఎవ్వరు ఊహించిన విధంగా
మనం అభివృద్ధి చేశాం. ఆనాడు హైదరాబాద్ లో వేసిన పునాది ఈ రోజు లక్షల కోట్ల ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది. పాపం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మనతో లేరు గాని ఆనాడు కౌన్సిల్లో మేము వేసిన ఒక ప్రశ్నకి ఆయన సూటిగా సమాధానం చెప్పారు. మన రాముడు చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో 540,000 ఉద్యోగాలు వచ్చినాయని ఆనాటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. ఆయా సంక్షేమ అభివృద్ధి మన రాముడు చంద్రనకి జోడెద్దుల బండి. ఒక్కసారి ఆలోచించండి, 2014 ముందల మన అవ్వతాతలకు వచ్చిన పెన్షన్ ఎంత? ఎంత? 200. మన రాముడు చంద్రన్న పాదయాత్రలో అవ్వతాతలు పడుతున్న ఇబ్బందులు చూసి ఏకంగా 200 రూపాయల్ని 2,000 రూపాయలు మనం చేశాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగల అది చేసి చూపించిన ఘనత మన రాముడు చంద్రన్నది. అంతేకాకుండా రైతాంగం ఎక్కడున్న ఆనందంగా సంతోషంగా ఉండాలని అన్నదాత సుఖీభవ కార్యక్రమం తీసుకొచ్చాం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన రాముడు చంద్రన్నది. ఇంకో పక్కన మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలనే లక్ష్యంతో మన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు పసుపు కుంకం కింద మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి 30,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన రాముడు చంద్రన్నది. ఇంకో పక్కన పేదోడు హాయిగా 3 పూట్ల భోంచేయాలన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్ కూడా స్థాపించింది మన రాముడు. మన రాముడు, మన రాముడు చంద్రన్న. మనది ప్రజల పార్టీ, జగన్ రెడ్డిది గాలి పార్టీ. మన పార్టీ ఎవ్వరు ఇచ్చిన విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మనం వృద్ధులకి 1,874 రూపాయలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఆయన తనయుడు జగన్ రెడ్డి ఇచ్చింది కేవలం 625 రూపాయలు మాత్రమే. మహిళలకి ఆస్తుల సమాన హక్కు అని మనం చెప్తే చెల్లికి అమ్మకి నా ఆస్తుల్లో నీకు హక్కు లేదని పక్క రాష్ట్రానికి గెంటేసింది ఈ జగన్ రెడ్డి. రైతులకి 50 రూపాయలకి హార్స్ పవర్ మన విద్యుత్ ఇస్తే ఈరోజు అదే మోటార్లకి మీటర్లు బిగించేది ఈ జగన్ రెడ్డి. మనం అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళందరినీ మెడబట్టి బయటికి గెంటేస్తుంది ఈ జగన్ రెడ్డిది. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, చంద్రన్న బీమా, ఈ అన్నిటికీ మన రాముడు చంద్రన్న బ్రాండ్ అంబాసిడర్ అవుతే బూమ్ బూమ్ బియర్, గోల్డ్ మెడల్, స్పెషల్ స్టేటస్, ఇలాంటి కల్తీ మద్యం బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ ఈ జగన్ రెడ్డి. మనది కియా అవుతే వాళ్ళది కోడి కత్తి, అవునా కదా? మనది కియా అవుతే వాళ్ళది కోడి కత్తి. మంది కార్యకర్తల పార్టీ అవుతే వాళ్ళది గూండాలు, డొక్కాయిటల పార్టీ. మంది సంక్షేమ పార్టీ అవుతే వాళ్ళు చెత్త పైన పన్నేసే చెత్త పార్టీ, అవునా కదా? చెత్త పైన పన్నేసలు ఏమనాలా? చెత్త పార్టీ అనాలా? అవును. మనం పసుపు కుంకం ఇస్తే నానా బుడ్డి ద్వారా పసుపు కుంకమనే చెర్పేస్తున్న పార్టీ ఈ జగన్ రెడ్డి పార్టీ.